ఏడుకొండలవాణ్ణి ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఆ నామం ఎన్నిసార్లు పలికినా ఇంకా ఇంకా పలకాలనే అనిపిస్తుంది. ఆ శ్రీనివాసుడి మహత్యమే అది. మొక్కించుకోవడంలోనే కాదు, మొక్కులు తీర్చడంలోనూ ఆయనకు ఆయనే సాటి. తిరుమల కొండకు చెమల దండులా సాగే భక్తులే అందుకు నడిచే సాక్ష్యాలు. అలాంటి తిరుమల గురించి తెలుసుకుందాం. బ్రహ్మ కడిగిన బంగారు పాదం ఆయనది. అందరికీ అభయమునిచ్చే చల్లని చేయి ఆయనదే. ఎంత మాత్రమున ఎవరు తలచినా అంత మాత్రమే కనిపిస్తాడా బ్రహ్మాండ నాయకుడు. సాక్షాత్ మహావిష్ణు స్వరూపంగా కలియుగంలో భక్తుల కడగండ్లు తీర్చే స్వామిగా వెంకటాద్రి మీద కులమైన దేవుడు శ్రీ వెంకటేశ్వరుడు. అన్నమాచార్యుల వారు కీర్తించి తరించిన ఆ ప్రాంతమంతా పరమ పవిత్రం. నిత్యం గోవిందనామాలు ప్రతిధ్వనించే ఆ చోటు ఇలవైకుంఠం. తిరుమల క్షేత్ర ప్రశస్తి, వరాహ, బ్రహ్మాండ, భవిష్యోత్తర ఇలా వివిధ పురాణాల్లో కనిపిస్తుంది. శ్రీ వెంకటాచల మహత్యం ప్రకారం గోపీనాథ దీక్షితులు అనే వైకానసార్చకుడు, రంగనాథుడు అనే బాలుడు కలిసి స్వామి పుష్కరిణి సమీపంలో చీమల పుట్టలో శ్రీవారి విగ్రహాన్ని గుర్తించారట. అక్కడే స్వామిని ప్రతిష్ఠించి చిన్న ఆలయాన్ని నిర్మించి అర్చన చేశారట. ఇప్పటికీ గోపీనాథుల వంశస్థులే స్వామి సన్నిధిలో అర్చకత్వం చేస్తున్నారు. రంగనాథుడు తర్వాత జన్మలో తొండమాన్ చక్రవర్తిగా పుట్టాడంటారు. ఇక స్వామిని దర్శించుకునే వాళ్ళు ముందుగా వరాహమూర్తిని దర్శించుకోవాలన్నది పురాణ వాక్కు. తిరుమల ఆలయం ప్రాంగణంలో పలు ఉపాలయాలు ఉన్నాయి. మహాద్వారం లోపలికి ప్రవేశించిన తర్వాత విమాన ప్రదక్షిణ మార్గంలో ఆగ్నేయ మూలాన శ్రీ వరదరాజస్వామి ఆలయం ఉంది. ఇక్కడ యోగా నరసింహాలయం కూడా అతి పురాతనమైనది. ఒకలు దేవితో పాటు స్వామిని పూజించిన భాష్యకారులు ఆలయ ప్రాంగణంలో కొలువయ్యారు. బంగారు వాకులు ఎదురుగా గరుడాల్వార్ సన్నిధి ఉంటుంది. ఆనంద నిలయం గోపురం పైన ఉండే విమాన వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం విశేషం. ఏవైనా కారణాల వల్ల గర్భగుడిలోని స్వామిని దర్శించుకోలేని వాళ్ళు ఈయన దర్శించుకున్నా చాలట. కొండంత దేవుడన్న పేరు కొండల్లో నెలకొన్న కోనేటి రాయుడికి చక్కగా సరిపోతుంది. ఆనంద నిలయంలో వెలిసే మూల విరాట్ ఎత్తు 8 అడుగులకు పైనే. మరి ఓ పక్క వరదహస్తం, మరోపక్క కటిహస్తంతో నిచ్చలంగా కనిపిస్తుందా దివ్య మంగళమూర్తి. ఈయన పల్లవ, చోళ, విజయనగర తదితర ఎన్నో రాజవంశాలకు చెందిన సామ్రాజ్యాధీశులు పూజించారు. ఈ ఆలయ నిర్మాణము క్రీస్తుపూర్వం 12వ శతాబ్దానిదట. తిరుమల కొండల్లో వెలిసిన శ్రీనివాసుని స్వయంభూగా చెబుతారు. గర్భగుడిగా పిలిచే ఆ గది లోపల స్వామితో పాటు మరో 4 మూర్తులు ఉంటాయి. కౌతుక బేరం, బలిబేరం, స్నపన బేరం, ఉత్సవ బేరంగా పిలుస్తారా విగ్రహాలను. పల్లవ యువరాణి సమవై చేయించిన వెండి శ్రీనివాసుడిని కౌతుక బేరంగా పిలుస్తారు. ఈయన్నే భోగ శ్రీనివాసుడిగా పిలుస్తారు. రోజువారీ దీపారాధన, నైవేద్యం, అభిషేకం, ఏకాంత సేవ వైఖరాలన్నీ ఈ భోగ శ్రీనివాసుడికే. ఇక బలిబేరంగా పిలిచే స్వామిని కొలువు శ్రీనివాసుడు అంటారు. ఈయనను రోజు ఆస్థాన మండపంలోకి తీసుకొచ్చి పంచాంగ శ్రవణం చేర్పిస్తారు. ముందు రోజు వచ్చిన హుండి ఆదాయాన్ని లెక్కలు చెప్పి అప్పగిస్తారు. 11వ శతాబ్దం వరకు ఉత్సవ విగ్రహంగా వ్యవహరించిన ఉగ్ర శ్రీనివాసుడిని స్నపన బేరం అంటారు. ఒకసారి ఊరేగింపు సమయంలో అగ్ని ప్రమాదం జరగడంతో ఈయనకి ఆ పేరు వచ్చింది. ఏడాదికి ఒకసారి సూర్యోదయానికి ముందు ఈ విగ్రహాన్ని సర్వాలంకారాలతో ఊరేగింపునకు తీసుకువెళ్ళి మళ్ళీ అంతరాలయంలోకి తీసుకువస్తారు. ఉగ్ర శ్రీనివాసుడిని బయట ఊరేగింపులకు తీసుకువెళ్ళడం మానేసినప్పటి నుంచి శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామికి ఉత్సవ సేవలు చేస్తున్నారు. 3 అడుగులు ఎత్తుండే ఈ విగ్రహాన్ని మనం బ్రహ్మోత్సవాల సమయంలో దర్శిస్తాం. ఇక ఏటా స్వామిని దర్శించుకునే వారి సంఖ్య 2.5 కోట్లకు పైనే. ఇలా భక్తజనం పోటెత్తడంతో స్వామికి కునికే బంగారం అవుతుంది. ఏకాంత సేవ తర్వాత ఆలయాన్ని మూసి ఉంచేది నిండా 2 గంటల సమయం మాత్రమే. నిత్య కళ్యాణం, పచ్చతోరణం అనే పదం అచ్చంగా సరిపోతుంది తిరుమల విషయంలో. వైఖానస ఆగమ సూత్రాలను అనుసరించి స్వామివారికి నిత్య కైంకర్యాలు జరుపుతారు. ఉదయం సుప్రభాత సేవ మొదలు రాత్రి ఏకాంత సేవ వరకు ఎన్నో విశేష సేవలు నిర్వహిస్తారు. అందులో సుప్రభాత సేవ, డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్ర దీపాలంకారాల సేవల లాంటి వాటిలో నియమిత రుసుము చెల్లించి భక్తులు పాలు పంచుకోవచ్చు. భవిష్యోత్తర పురాణం ప్రకారం స్వామి బ్రహ్మోత్సవాలను మొట్టమొదట సృష్టికర్త అయిన బ్రహ్మ మొదలుపెట్టాడట. ఇక్కడ ఏటా సాధారణ బ్రహ్మోత్సవాలతో పాటు 3 ఏళ్లకోసారి అధిక మాసంలోనూ బ్రహ్మోత్సవాలు జరుపుతారు. ఇక తిరుమలలో స్వామి ప్రసాదంగా ఇచ్చే లడ్డూకు ఎంతో ప్రాధాన్యత ఉంది. దాని రుచికి ప్రపంచవ్యాప్తంగా పేరు. ఈ లడ్డూకు టీటీడీ పేటెంట్ హక్కులను కూడా సాధించుకుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.